ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలి రోజే హైటెన్షన్ నెలకొంది. అధికార పక్షం గవర్నర్ ప్రసంగం ద్వారా 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. ఇటు సభకి నల్ల కండువాలతో వచ్చిన వైసీపీ నేతలు నిరసన తెలిపారు. తమ కార్యకర్తలపై దాడులను నిరసిస్తూ నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగం మధ్యలోనూ సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగం మధ్యలోనే వాకౌట్ చేసింది వైసీపీ. ఇటు అసెంబ్లీ ప్రారంభానికి ముందు సభా ప్రాంగణంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ప్లకార్డులతో వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్నారు. వారి చేతిలోని పేపర్లు లాక్కునే ప్రయత్నం చేశారు. పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు జగన్. జులం ఎల్లకాలం సాగుదని గుర్తుపెట్టుకోవాలన్నారు. పోలీసుల టోపీలపై ఉన్న సింహాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు. కానీ ప్రజాస్వామ్యాన్ని కూని చేయడానికి కాదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు జగన్. మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలి రోజే హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అధికార పక్షం గవర్నర్ ప్రసంగం ద్వారా 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. ఇటు సభకి నల్ల కండువాలతో వచ్చిన వైసీపీ నేతలు నిరసనలు తెలిపారు. తమ కార్యకర్తలపై దాడులను నిరసిస్తూ నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగం మధ్యలోనూ సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగం మధ్యలోనే వాకౌట్ చేసింది వైసీపీ. ఇటు అసెంబ్లీ ప్రారంభానికి ముందు సభా ప్రాంగణంలో కాసేపు ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ప్లకార్డులతో వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్నారు. వారి చేతిలోని పేపర్లు లాక్కునే ప్రయత్నం చేశారు. పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు జగన్. జులం ఎల్లకాలం సాగదని గుర్తుపెట్టుకోవాలన్నారు. పోలీసుల టోపీలపై ఉన్న సింహాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు. కానీ ప్రజాస్వామ్యాన్ని కూని చేయడానికి కాదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు జగన్. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం మీ బుద్ధి. మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం అది? ఎవరు చెప్పారండి ఈ పేపర్లు చింపమని చెప్పి? ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎమ్మెల్సీల దగ్గర నుంచి ఇలా పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్లకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి.